హలో, ఎవరు మాట్లాడుతోంది? నెల్లూరు పెద్దారెడ్డి గారా? అవునంటూ మీరు కాల్ ఎత్తితే కల్లోలమే, మాట్లాడితే రాజకీయ మంటలే. కాల్చిచ్చులాగా కాల్ చిచ్చు ఇప్పుడు నెల్లూరు ప్రతిపక్ష పెద్దారెడ్లను పరేషాన్ చేస్తోంది. నెల్లూరు లీగ్స్ లీడర్లను వీక్ చేస్తున్నాయి. పొలిటికల్గా షేక్ పుట్టించి బ్రేకింగ్ న్యూస్లు అందిస్తున్నాయి. లేటెస్ట్గా రిలీజ్ అయిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆడియో లీగ్స్ టీడీపీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాయా? ప్రలోభాల పర్వం వేమిరెడ్డిని చిక్కుల్లో పడేసిందా? వైసీపీ వర్సెస్ టీడీపీ లీకు రాజకీయం ఎటు దారి తీయనుంది? ఎందుకు చేశానంటే చెప్పండి అక్క. నువ్వు ఇప్పుడే చెప్పొద్దు. లేదు లేక ఎవరికి చెప్పను లేక, నాకు కొంత అర్థం అవుతా ఉందక్క. కోవూరులో పోటీ చేయమంటున్నారు రాజేంద్ర. నీ సహకారం కావాలంటూ అడగకనే అడిగారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. కోవూరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు. అదే అదే నాకు అర్థమైంది అక్క. అది ఎట్టంటది అనేది నాకు తెలీదు. ముందు వాళ్ళు సర్వే పనులు అడిగితే మాకు సర్వే పనులు వద్దని చెప్పాము. ఎందుకంటే ఈ కాన్స్టిట్యూన్సీ లో రాదు కదా. వైసీపీని వీడాలని లేదు, కానీ ఆయనకు నాకు కూడా ఇష్టం లేదు మారడం. అసలు ఫస్ట్ నుంచి నాకు ఈ పార్టీ ఇష్టము దాని వల్లే అని మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా అన్న ఒకటే మాట్లాడుతున్నారు అంటే నాకు ఇంకా అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా? గమ్మున ఉండేదిలా పోటీ చేస్తాం. సరే గమ్మున అయిపోదాము అని చెప్పాను నేను. అంత జాతకంతనంగా నేను ఎందుకు ఉండాను? నాకేమి రాజకీయం అవసరం లేదు. పోటీ చేస్తా నేను, గెలిస్తే గెలిస్తా, ఓడిపోతే ఓడిపోతా, తర్వాత ఫైట్ గా అయిపోతా నేను. అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన. కోవూరులో కర్చీఫ్ వేసా, కోఆపరేషన్ కావాలి. నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను, ఇద్దరు నాకు మీరు అన్న ఇద్దరు కావాలి కదా. చెప్పకు రాజేంద్ర, ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు. మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి. వాళ్ళు చెప్తా అంటే ఇదే చెప్పాను నేను, బంధువులు కదా అది ఇది అని. ఇది నెల్లూరు పెద్దారెడ్లలో ప్రకంపనలు రేపి పరేషాన్ పుట్టిస్తున్న నెల్లూరు లీగ్ చిత్రం. కోవూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుడు నల్లపురెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి చేసిన కాల్. ఈ ఫోన్ కాల్ ఆడియో లీక్ అయి బయటికి రావడంతో కాల్ చిచ్చు మొదలైంది. ఈ లీకు కాస్త ప్రతిపక్ష పెద్దారెడ్లను వీక్ చేసి షేక్ చేస్తోందని నెల్లూరు నేతలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారట. నెల్లూరులో సెగలు పుట్టిస్తోన్న ప్రలోభాల పర్వం, కలకలం రేపుతోన్న ఆడియో టేపులు అక్కడి పాలిటిక్స్ లో కలవరం రేపుతున్నాయి. వైసీపీ నేత రాజేంద్రనాథ్ రెడ్డితో టీడీపీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి మాట్లాడిన ఆడియో ఇది. కోవూరులో ప్రశాంత్ రెడ్డి ప్రలోభాలకు తెరలేపారని ఆరోపించిన వైసీపీ నేతలు ఈ ఆడియో టేపుల్ను బయటపెట్టారు. ఫిబ్రవరి 16న ప్రశాంత్ తనకు ఫోన్ చేశారని రాజేంద్రనాథ్ రెడ్డి చెప్తున్నారు. ఈ ఆడియో టేపుల్ను చూసైనా నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా తనపై పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుట్రలను నెల్లూరు ప్రజలు అర్థం చేసుకోవాలంటున్నారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. ఈ ప్రలోభాల ఆడియోని వినండి బాబు, వినండి అంటున్నారు వైసీపీ నేతలు. తన అన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి తాను వ్యతిరేకమని భావించి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనకు ఫోన్ చేశారన్నారు రాజేంద్రనాథ్ రెడ్డి. ఒకవేళ కోవూరులో పోటీ చేస్తే మద్దతు ఇవ్వాలంటూ ఆమె తనకు ఫోన్ చేశారన్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు నా మీద ప్రేమతోనో అన్న మీద ప్రేమతోనో కాదు, అన్న మీద పోటీ చేసినప్పుడు నా అభిప్రాయం కోరి నా మద్దతు కోరాలనే ఉద్దేశంతో ఆమె నాకు ఫోన్ చేశారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల గురించి, పెద్ద పెద్ద నాయకుల గురించి కూడా అమాయకత్వంగా వాళ్ళని ఎంత చిన్న చూపు చూసి కరివేపాకులాగా విసిరిపారేసిందంటే నేను చెప్పే వీడియో గురించి మీకు అర్థమవుతుంది. నెల్లూరు ప్రజలు వేమిరెడ్డి కుట్రలను అర్థం చేసుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఓడిపోతే వెళ్లిపోతామనేవారు కావాలా, లేక ప్రజలకు అందుబాటులో ఉండే తాము కావాలా అని విజయసాయి ప్రశ్నించారు. ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ విజయం సాధించలేనట్లయితే, అంటే తన వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అది దుబాయ్లో కానీ, సింగపూర్లో కానీ, ఇండోనేషియాలో కానీ, ఆఫ్రికాలో కానీ, ఇక్కడ భారతదేశంలో కానీ ఆ వ్యాపార లావాదేవీలు చూసుకుంటారే కానీ ప్రజా జీవితంలో వీళ్ళు ఉండరు అన్నటువంటిది ఘంటాపదంగా చెప్పొచ్చు. టీడీపీలోకి వస్తే 3 కోట్ల రూపాయలు ఇస్తానంటూ తన తమ్ముడికి ప్రశాంత్ రెడ్డి ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. తన కుటుంబంలో ఉన్న పురపచ్చాలు వాడుకోవాలని చూశారని ఆయన అన్నారు.
ఈ ఆడియో టేపులపై వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. తనను ఎదుర్కోలేక ఇలా రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థిగా వచ్చినప్పుడే తనను చాలా మంది హెచ్చరించారని, ఇలాంటి దుర్మార్గాలు ముందే ఊహించానన్నారు ఆమె. తనకొస్తోన్న ఆదరణను తట్టుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రతిపక్ష నేతలకి మహిళలంటే విలువ లేదు, మీరు జాగ్రత్త అమ్మా అని అందరు చెప్పారు. ఈరోజు అది వాళ్ళు రుజువు చేసుకుంటున్నారు. ఎటువంటి వికృత పనులు చేస్తున్నారంటే మీరు అందరు చూస్తున్నారు. అవి నా నోటితో నేను చెప్పను కూడా చెప్పలేను. వాళ్ళందరూ నా సోదరులు, నా సోదర సమానులు. వాళ్ళందరూ నా దగ్గర చుట్టాలు, నాకు అన్నలు అవుతారు, తమ్ముళ్ళు అవుతారు. కానీ నన్ను తట్టుకోలేక నా మీద ప్రజలు, కోవూరు నియోజకవర్గ ప్రజలు నా మీద చూపించే ఈ అభిమానాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తట్టుకోలేక ఇలాంటి వికృత చేష్టలు చేస్తున్నారు ప్రతిపక్షాలు వాళ్ళు. అవి నేను మనస్ఫూర్తిగా ఖండిస్తాను. ఆడియో లీకులపై టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్ స్పందించారు. నెల క్రితమే కోవూరు అభ్యర్థిగా ప్రసన్నకుమార్ రెడ్డిని మార్చాలంటూ ఇదే రాజేంద్రనాథ్ రెడ్డి ఏకంగా లేఖ రాశారన్నారు రూప్ కుమార్. మహిళా నేతపై ఇలాంటి ప్రచారం తగదన్నారు ఆయన. అన్నా ప్రసన్నన్నా, అన్నా సాయన్నా, కరెక్ట్గా ఎన్నో రోజులు కాదు, ఒక నెల ఒకటిన్నర నెల ముందు ఇదే పెద్ద మంచి నల్లపురెడ్డి రాజేంద్ర రెడ్డి జగన్మోహన్ రెడ డి గారు కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకుండాలంటే మా అన్న ప్రసన్నని మార్చండి. ఆడియో టేపులు లీక్ అయిన వ్యవహారంలో విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు టీడీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇలాంటివి మంచివి కాదన్నారు ఆయన. ఓటమి భయంతో వైసీపీ చీప్ పాలిటిక్స్ చేస్తోందని వేమిరెడ్డి ఆరోపించారు. విజయసాయిరెడ్డి నీకు చెప్తున్నా, నువ్వు కూడా నీకు అంత పెద్ద మనిషి వచ్చి ఇక్కడ ఈ పనులు చేయిస్తున్నావు కూర్చోబెట్టుకొని మంచిది కాదు. నీకు కూడా ఓ రోజు వస్తాయి, నీకు కూడా ఆ రోజు నువ్వు కూడా బాధపడతావు. ఇదేమో ట్రిక్స్ లా, చీప్ ట్రిక్స్. ఏం చేస్తారు రోజు చేయండి, ఇట్టే మీకు ఎట్లా పొద్దుపోవాలంటే ఏం చేయాల్సిందే లేదు, చేయండి, చేసుకుంటా పోతున్నాండి మీరు. మాకేం ఇప్పుడు పోయేది ఏం లేదు దీంతో. మీ అందరికి చెప్తుండా భగవంతుడు మీకు ఏం చూపిస్తాడో ఆ రోజు విపిఆర్ గుర్తు వస్తాడు మీకు. నెల్లూరు అంటేనే లీకులు, వీకులు, షేకులు అనే లెవెల్లో లీడర్లను భయపడతా ఉండాయి అక్కడి రాజకీయాలు. గతంలో మాజీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కాల్ రికార్డులు కూడా సింహపురి రాజకీయాల్లో రచ్చరచ్చరేపింది. ఆయన ఫోన్ ఆడియోను రికార్డ్ చేసి లీక్ చేశారు ప్రత్యర్థులు. ఇది ఫోన్ ట్యాపింగ్ అంటూ అప్పట్లో కోటమిరెడ్డి ఆరోపించారు. చివరకు ఆ కాల్ చిచ్చు వ్యవహారంతోనే ఆయన వైసీపీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇక ప్రశాంతి రెడ్డి ఫోన్ కాల్ చిచ్చు నెల్లూరు పెద్దారెడ్ల రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.